జగాలగూడ ప్రాంతం గొప్ప పాత్ర పోషిస్తున్నారు. నా పక్కన జగన్ లక్ష్మయ్య గారు ఉన్నారు. వారు 1969లో తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి వాళ్ళు జైలు పోయినట్టు 69లో జైలుకి పోతే ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమకారులకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఈ ప్రభుత్వం అన్న తెలంగాణ ఉద్యమకారుల తరఫున వచ్చిన ప్రభుత్వం నిపుణ మీరన్న ధర్మం ప్రకారం న్యాయం చేరాలని అట్లాంటి సమాజ స్ఫూర్తి గల వాళ్ళు నిజానికి ఈరోజు రావడంలో ప్రధానమైన సుబ్బారావు గారిని అందరూ తెలుసు. మానవ కులా సీనియర్ మినిస్టర్ ప్రాంతానికి వచ్చి లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ ఇంగ్లీష్లో జ్ఞానం రావాలని ప్రభుత్వాలు పెడుతున్నటువంటి ఏదైతే పద్ధతి ఏదైతే ఉన్నదో ఒత్తిడి ఏదైతే ఉన్నదో ఇవన్నీ రాని రోజుల్లో పట్టినే అట్టడుగు వర్గాలకు ఇంగ్లీష్లో సబ్జెక్ట్లో ఒకట మాట్లాడడంలో ఒకట కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలని వందల ఫ్రీ స్కూల్స్ పెట్టి ఇరవై చదువు ఆయన ఆల్మోస్ట్ 29 కూర్చొని దాన్ని కలిసి చూసి వెళ్దామని వచ్చిన అదేవిధంగా ఈ మధ్యకాలంలో తెలంగాణ ఇంకా జూన్ 2వ తేదీన మీ ఇద్దరు తెలిసి హైదరాబాద్లో పుట్టుకు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ ఆవిర్భావం కూడా జరిగింది. వేలాది మంది సన్ని లాంటి యువకులు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి మేమున్నాం తెలంగాణలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఇది ఉద్యమకారుల ప్రభుత్వం కాదు. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఏ రాష్ట్రం కోసమైతే అట్టడుగు వర్గాలు పేదలు ఎస్సీ ఎస్టీ బీసీలు కష్టపడరో వాళ్ళని రిప్రజెంట్ చేసి అధికారంలో ఉంచేటువంటి ప్రభుత్వం కాదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకాలంలో మాట్లాడితే కేసీఆర్ ఏమంటున్నారంటే మనకి ఇంటి పార్టీ కావాలి తెలంగాణ ప్రజలు మిగతాన్ని బయట పార్టీలు అంటున్నారు. ఆయన చెప్పుకున్న ఇంటి పార్టీ ఆయన ఇంటి పార్టీ అయింది తప్ప ఇంటి పార్టీ కాలేదు. ఇంటి పార్టీ అంటే అర్థమైంది అందరి ఇంట్లో ఎవరైతే ఆ ఇల్లు గడవడానికి సమస్తమైనటువంటి శక్తినంతా కూడా తీసుకుని ఆ ఇల్లు బాగుపోతే కష్టపడతారో వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు ఆదుకోవాలి. అది ఇంటి పార్టీ యొక్క లక్షణం. దాని అట్లా ఏది